నా పేరు కర్ణాట ఆంజనేయ రెడ్డి, భారతీయ జనతా పార్టీ స్టేట్ వర్కింగ్ కమిటీ సురేందర్ రెడ్డి గారు, ఈయన సెల్ ఇన్ఛార్జ్ స్టేట్ భారతీయ జనతా పార్టీ. నెల్లూరు నుంచి వచ్చాం, పెద్ద ఎత్తున నెల్లూరు నుంచి కార్యకర్తలు నాయకులు వస్తున్నారు. ఈ సభ రాష్ట్ర రాజకీయాలకు పెద్ద మలుపు కాబోతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు నాయకత్వంలో పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్ రాజకీయం మార్పు వస్తుంది. ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఇప్పుడు నడుస్తున్న ఈ దుర్మార్గపు ప్రభుత్వము ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో ఓడిపోబోతుంది. చాలా స్పష్టంగా ప్రజలు ఈ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించడానికి సిద్ధమై ఉన్నారు. ఈరోజు ఈ త్రిమూర్తులు పాల్గొనే బహిరంగ సభ అధికార పార్టీకి ప్రకంపనలు సృష్టిస్తుంది, ఎన్నులో ఉణుకు పుట్టిస్తుంది. ఈ సభ పెద్ద ఎత్తున వస్తున్న ఈ ప్రజానీకం ఎవరైతే ఉన్నారో ఇక్కడ ఈ సభలో ప్రతిజ్ఞ చేస్తున్నారు. నరేంద్ర మోడీ గారు చెప్తున్నారు, నేను ఆంధ్రప్రదేశ్తో ఉన్నాను, ఆంధ్రప్రదేశ్ ప్రజలతో ఉన్నాను, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి మా ప్రాధాన్యత అని చెప్తున్నారు. కాబట్టి ఈ సభ ద్వారా రాష్ట్రం మొత్తం కూడా ఒక సందేశం వెళుతుంది, రాష్ట్ర అభివృద్ధి ఈ యొక్క కూటమి ఎన్డీఏ కూటమి ఆధారపడి మీద ఆధారపడి ఉందనే సందేశం వెళుతుంది. ఖచ్చితంగా అద్భుతమైన విజయాలు, 2014 కంటే మెరుగైన విజయాలు, అద్భుతమైన విజయాలు మేము సాధిస్తున్నాము. రాష్ట్రం యొక్క సమస్యల పరిష్కారము, రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా ఈ యొక్క బహిరంగ సభ పెద్ద ఎత్తున విజయం కాబోతుంది. గడిచిన 5 సంవత్సరాల్లో రాష్ట్రంలో నెలకొన్నటువంటి అవినీతి, అరాచక నియంతృత్వ, నిరంకుశ ప్రభుత్వాన్ని ఎలాగైనా సరే తిరిగి మరొకసారి రానివ్వకుండా ఉండేందుకు ప్రజలను గెలిపించడం కోసం నేడు ఎన్డీఏలో టీడీపీ చేరిన సంగతి తెలిసిందే. ఈ ఎన్డీఏ కూటమి 3 పార్టీలు బీజేపీ, టీడీపీ, జనసేన కలిపి చేస్తున్నటువంటి ఈరోజు సభకి నరేంద్ర మోడీ గారు భారత ప్రధాని వస్తున్నారు. పెద్ద ఎత్తున ఇది ఒక శంఖారావణంగా చెప్పొచ్చు. ప్రజల పక్షాన నిలబడుతూ సేవకి అంకితమైపోతూ అభివృద్ధిని లక్ష్యంగా చేస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలోని ఎన్డీఏ కూటమిలోని ఈ 3 పార్టీలు కలిపి రాబోయే కాలంలో అతి త్వరలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాయని బలంగా విశ్వసిస్తున్నాము. ప్రజల యొక్క ఆశీస్సులు కూడా మా పైన ఉన్నాయి. పెద్ద ఎత్తున ఈరోజు చూస్తున్నాము, లక్షలాది మంది వస్తున్నారు, ఏర్పాట్లు చాలా ఘనంగా జరుగుతున్నాయి. ఈ సభతో ఈ రాష్ట్రం మొత్తం కూడా ఒక సందేశాన్ని పంపిస్తున్నాము. మీరు దిగులుపడాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం లేదు, మేమందరం కూడా మీ వెంట ఉంటాము. ఏ సిద్ధం అనుకుంటూ అబద్ధపు అసత్యపు ప్రచారాలు చేసుకుంటూ మరొకసారి ప్రజల్ని మోసం చేయాలనుకున్న జగన్మోహన్ రెడ్డి గారి వైసీపీ పార్టీని ఇంటికి పంపించేందుకు ప్రజలతో పాటు మేము కూడా సిద్ధంగా ఉన్నాము, మీకు తోడుగా ఉంటాం. ఈరోజు ఈ భారీ ఎత్తున సభ జనసేన, బీజేపీ, తెలుగుదేశం ఉమ్మడి సభ ఈరోజు విజయవంతం కావడానికి మేమంతా కడప జిల్లా నుంచి, రైల్వే కోట నుంచి వచ్చాము ఇక్కడికి. ఈ సభతోనే ఈ జగన్ ప్రభుత్వానికి ఒరుకు పుట్టిందని మేము కోరుకుంటున్నాము. జై జనసేన, జై బీజేపీ, జై తెలుగుదేశం. ముగ్గురు కలయికతో ఈ రాష్ట్రంలో ప్రపంచం సృష్టిస్తాము, పరిపాలన కూడా ఈ 3 ఉమ్మడి కుటుంబాలకే అని కోరుకుంటున్నాము. జగన్మోహన్ రెడ్డి ఇంటికి పోవడానికి సిద్ధంగా ఉన్నాడు, జైలు పోవడానికి సిద్ధంగా ఉన్నాడు. మేము రాష్ట్ర భవిష్యత్తు మరియు రాష్ట్ర పరిపాలన కోసం మేము సిద్ధంగా ఉన్నాము. కావాల్సింది ఏంటంటే పవన్ కళ్యాణ్ నాయకత్వం కావాలి. పవన్ కళ్యాణ్ ఎలాగైనా సీఎం చేయాలి. పవన్ కళ్యాణ్ సీఎం పవర్ షేరింగ్ అనేది మాత్రం కొంచెం పవర్ షేరింగ్ ఉంటుంది. మాకు నరేంద్ర మోడీ గారు మాకు పవన్ కళ్యాణ్ గారికి చెప్పింది ఏంటంటే మాకు పవర్ షేరింగ్ ఉంటుందని చెప్పారు. నరేంద్ర మోడీ గారికి కొంచెం కొన్ని సీట్లు ఇచ్చాము, దాని తరపున మాకు ఇప్పుడు మాత్రం పొత్తు ఖచ్చితంగా గెలిచిపోయింది. నా నమ్మకం ఈ జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు, వాడి వల్ల అంత లేదు ఇంత లేదు ఏమి జరగలేదు. ఒక ఎస్సీలే కానీ ఎస్టీలే కానీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ ఎటువంటి ప్రయోజనం లేదు జగన్మోహన్ రెడ్డి వల్ల. వాడు సీఎం కావాలని చేశారు, వాడు ఉపయోగించుకోలేకపోయాడు, అయిపోయాడు. వాళ్ళ ఒక సాంగ్స్ అన్నారు, వాళ్ళ ఆన ఏదో చేశారు అన్నాడు, వాడు రాజ్యాలు తింగాడు, వీడు రాజ్యాలు 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 అమ్మ మొగలు తింగాడు, వీడు మొత్తం అంతా వ్యవస్థని కుళ్ళు నాశనం చేసేసాడు. అది వీడు సైకో ప్రభుత్వం రాదు, వచ్చేది టీడీపీ జనసేన బీజేపీ ప్రభుత్వం వస్తుంది. మాకైతే ఆనందం అండి, బీజేపీతో కలవడం మాకైతే ఆనందం. బీజేపీకి మాకు అంతా మంచిగానే ఉంది, ఇప్పటికైతే ఇబ్బంది లేదు, అంతా బాగుంది.
మళ్ళీ రాష్ట్రంలో బాగుపడాలంటే బీజేపీతోటే ఉంది సమన్వయం. మళ్ళీ రాష్ట్రం గాలిలో పెట్టాలంటే బీజేపీ రావాలి. బీజేపీతోటి మామూలుగా పొత్తు పెట్టుకోవటం మాకు అనుకూలమే. మళ్ళీ రాష్ట్రానికి మంచి రోజులు వచ్చినాయని మేము అనుకుంటున్నాం. అంటే రాష్ట్రంలో అభివృద్ధి మామూలుగా 5 ఏళ్ళు బట్టి మాసలు అభివృద్ధి అనేదే లేదు. సంక్షేమం అని డబ్బులని మామూలుగా స్వయంధరం చేసిండు అందరినీ రాజశేఖర రెడ్డి కుమారుడు. ఆయన చేసినట్టే చేస్తాడు అనుకున్నారు. జనాన్ని మోసం చేసిండు అంతవరకు. మళ్ళీ మామూలుగా మళ్ళీ తెలుగుదేశం గవర్నమెంట్ లో మళ్ళీ అభివృద్ధి చెందుద్ది అని ఆశపడుతున్నాం. మళ్ళీ మేము కష్టపడేది అందుకే. ఎలక్షన్ లో మామూలు మళ్ళీ ప్రభుత్వం మామూలుగా తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది అనే మేము ఆశపడుతున్నాం. మళ్ళీ పోలవరం రాజధాని మళ్ళీ కొనసాగిస్తాడని చెప్పి మేము ఆశగా ఉంది. మేము చూస్తామని నాకు 62 సంవత్సరాలు వచ్చినాయి. నేను చూస్తానని నేను ఆశిస్తున్నా. అది వినకొని చేసేవరకు ఆంజనేయులు గారు ఈరోజు ఈ భారీ ఎత్తున సభ జనసేన బీజేపీ తెలుగుదేశం ఉమ్మడి సభ ఈరోజు విజయవంతం కావడానికి మేమంతా కడప జిల్లా నుంచి రైల్వే కోట నుంచి వచ్చాము ఇక్కడికి. ఈ సభతోనే ఈ జగన్ ప్రభుత్వానికి ఒరుకు పుట్టిందని మేము కోరుకుంటున్నాము. జై జనసేన, జై బీజేపీ, జై తెలుగుదేశం. ముగ్గురు కలయికతో ఈ రాష్ట్రంలో ప్రపంచం సృష్టిస్తాము. పరిపాలన కూడా ఈ 3 ఉమ్మడి కుటుంబాలకే అని కోరుకుంటున్నాము. జగన్మోహన్ రెడ్డి సిద్ధమంటున్నారు. జగన్మోహన్ రెడ్డి ఇంటికి పోవడానికి సిద్ధంగా ఉన్నాడు, తేలిగి పోవడానికి సిద్ధంగా ఉన్నాడు. మేము రాష్ట్ర భవిష్యత్తు మరియు రాష్ట్ర పరిపాలన కోసం మేము సిద్ధంగా ఉన్నాము. ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఇప్పుడు నడుస్తున్న ఈ దుర్మార్గపు ప్రభుత్వము ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో ఓడిపోబోతుంది. చాలా స్పష్టంగా ప్రజలు ఈ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించడానికి సిద్ధమై ఉన్నారు. ఈరోజు ఈ త్రిమూర్తులు పాల్గొనే బహిరంగ సభ అధికార పార్టీకి ప్రకంపనలు సృష్టిస్తుంది, ఎన్నులో ఒణుకు పుట్టిస్తుంది. ఈ సభ పెద్ద ఎత్తున వస్తున్న ఈ ప్రజానేక ఎవరైతే ఉన్నారో ఇక్కడ ఈ సభలో ప్రతిజ్ఞ చేస్తున్నారు. నరేంద్ర మోడీ గారు చెప్తున్నారు, నేను ఆంధ్రప్రదేశ్తో ఉన్నాను, ఆంధ్రప్రదేశ్ ప్రజలతో ఉన్నాను, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి మా ప్రాధాన్యత అని చెప్తున్నారు. కాబట్టి ఈ సభ ద్వారా రాష్ట్రం మొత్తం కూడా ఒక సందేశం వెళుతుంది. రాష్ట్ర అభివృద్ధి ఈ యొక్క ఈ కూటమి ఎన్డీఏ కూటమి ఆధారపడి ఉందనే సందేశం వెళుతుంది. ఖచ్చితంగా అద్భుతమైన విజయాలు 2014 కంటే మెరుగైన విజయాలు, అద్భుతమైన విజయాలు మేము సాధిస్తున్నాము. రాష్ట్రం యొక్క సమస్యల పరిష్కారము, రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా ఈ యొక్క బహిరంగ సభ పెద్ద ఎత్తున విజయం కాబోతుంది. మాకైతే ఆనందం అండి, బీజేపీతో కలవడం మాకైతే ఆనందం. బీజేపీకి మాకు అంతా మంచిగానే ఉంది. ఇప్పటికైతే ఇబ్బంది లేదు, అంతా బాగుంది. మళ్ళీ రాష్ట్రంలో బాగుపడాలంటే బీజేపీతోటే ఉంది సమన్వయం. మళ్ళీ రాష్ట్రం గాలిలో పెట్టాలంటే బీజేపీ రావాలి. బీజేపీతో మామూలుగా పొత్తు పెట్టుకోవటం మాకు అనుకూలమే.